శ్రీకాంతాచారి సూసైడ్ ఘటన తర్వాత భువనగిరి జనగామ ఐరేలా కొన్ని జరిగిన జరిగినట్లున్నాయి జనరల్గా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగితే ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేస్తారు పోయి ఫీడ్ తీసుకొచ్చి మీరు పంపిస్తూ ఉంటారు ఇట్లా మీరు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో జరిగిన ఘటనలు ఇంకేమన్నా ఇక్కడ జరిగిందేమైనా భయము ఆందోళన మీకు ఏమైనా కలిగిందా లేకపోతే కనుక మీడియానే వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆపే ప్రయత్నం ఏమన్నా చేసిందా అంటే మేము వాళ్ళు అంటే సుసైడ్ చేసుకునే ప్రయత్నానికి ఆపగల ఆపలేదు కానీ వాళ్ళు ఫలానా బస్సు దగల పెడతాం ఇది ఇంకోటి ఇంకా కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి అన్నప్పుడు అరే బస్సు అనేది మన సొంత ఆస్తి తెలంగాణ ఆస్తి ఆస్తులు దగల పెట్టద్దు ఏదైనా ఉద్యమం చేయాలనే ఆలోచన ఉంటే ఇంక వేరే రకాల ప్రయత్నాలు చేయాలి కానీ ఇలాంటి ఆలోచన చేయొద్దు అని చెప్పేసి మేము అన్నాం అప్పటికి కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఏముండేదంటే నైట్ చేసే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉండేది పొద్దుగాల ధర్నాలు చేసే ఒక బ్యాచ్ ఉండేది నైట్ యా స్టేషన్ యాక్షన్ టీములు ఉండేది ఆ యాక్షన్ టీముల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది అరే మేము పడుకొని ఉన్నాక కూడా ఫోన్లు వచ్చేది మిడ్ నైట్ కూడా మిడ్ నైట్ కూడా ఒకటి బస్సు తగలబెడుతుంది అన్న ఈడ మేము ఒక హోటల్ తగలబెట్టినాం ఆడ వనస్థలిపురంలో ఒక దుర్గా హోటల్ అని ఉంటుంది అప్పుడు గుడిసె హోటల్ అంటారు దాన్ని విపరీతంగా నడిచేది అది దగ్గర తగలబెట్టేసారు ఎవరో తెలియదు ఎవరో తెలియదు జై తెలంగాణ అంటే ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి జరిగినట్టు ఇలాంటి కరెక్ట్ కాదు ఇది అందులో ఇంకోటి ఆ ప్ర అప్పుడు జరుగుతున్న క్రమంలో అల్ల ఒక మూడు నాలుగు సిలిండర్లు కూడా ఫుల్ సిలిండర్లు ఉన్నాయి ఇమీడియట్గా అల్లకి తేరుకొని వెనక నుంచి పోయి మూడు నాలుగు సిలిండర్లు తీసేసారు అక్కడ తీసేసిన తర్వాత ఆ ఘటన క్షేత్రస్థాయిలో జనరల్గా అర్బన్లో ఉన్న వాళ్ళకు ఉన్న పట్టణాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యమాలు అవి అంటే పెద్దగా పట్టింపు పెద్దగా పట్టించుకోరు కదా పబ్లిక్లో ఎట్లా అప్ అయింది ఉద్యమం అంటే ఎట్లా పోయింది ఒకసారి దాన్ని తెలుసు మన దీన్ని మాట్లాడే ముందు కొంతమంది ఆడియన్స్ ఉన్నారు మనతో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం సార్ నా పేరు శివ శ్రీకాంతచారి ఇచ్చిన మరణ వామలంలో ఆయన ఏమని చెప్పాడండి శ్రీకాంతాచారి గారు చనిపోయే ముందు జడ్జి గారు మరణ వాంగంలో తీసుకోవడం సర్వసాధారణం కాదు దాంట్లో భాగంగా జడ్జి గారు పోయినప్పుడు దీని వెనకాల ఎవరు నన్ను ప్రేరేపించలేదు ప్రోత్సహించలేదు ఇది తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి రగిలించడం కోసం నాకు నేనుగా నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాను ఒకవేళ మళ్ళీ బతికితే తెలంగాణ కోసం మళ్ళీ రెండోసారి కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తను జడ్జి గారికి మరణ భంగం ఇవ్వడం జరిగింది అంటే ఈ ఈ ఈ పరిస్థితి చూస్తే తను ఎవరూ ప్రేరేపించలేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ చనిపోయే ముందల ఎవరు కూడా అబద్ధం ఆడరు అనేది ఒక నానుడి ఉంది అంటే నేను దాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీమాంధ్ర మీడియా ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కారణమని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెప్పే హక్కు ఉన్నది ఆ క్రమంలో కేసీఆర్ గారు ఒక ధర్నా చేయలేదు ఒక రాష్ట్ర చేయలేదు ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు ఒక నిరార దీక్ష చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ నిరార దీక్షను కూడా భగ్నం చేస్తూ అరెస్టు చేయడము తెలంగాణ ప్రజలలో ఇలాంటి యువతకి చాలా కోపము ప్రెషర్ తెప్పించింది దాంట్లో భాగంగా జరిగిన ఘటనగా మేము చూడాల్సిన పరిస్థితి నమస్కారం సార్ నా పేరు మనీషా మీరు ఇంతసేపు ఆయన గురించి చెప్తున్నారు కదా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది అంటే పేదో వాళ్ళ లేదంటే ఉన్న వాళ్ళ వాళ్ళు బిలో మధ్యతరగతి కుటుంబమే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వెంకటాచారి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ శంకరమ్మ ఊళ్ళోనే ఉండేటవాళ్ళు కొడిచేడు అనే గ్రామంలోనే వాళ్ళు వ్యవసాయ కుటుంబం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవాళ్ళు తను ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడాలనే ఆలోచనతోటి ఉన్నత క్రమంలో ఈ ఉద్యమ స్ఫూర్తి అన్ అందరి యువతలో నగిలిచింది కాబట్టి తను కూడా అందులో భాగంగా వచ్చి ఈ ఉద్యమంలో జాయిన్ కావడం జరిగింది అంతే తప్ప వీళ్ళ ఉద్యమం వాళ్ళ ఫ్యామిలీ ఉన్నత కుటుంబం కాదు అట్లని మరీ లో కాదు బిలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నమస్కారం అండి నా పేరు అఖిల్ నా క్వశ్చన్ ఏంటంటే శ్రీకాంతాచారిని రెచ్చగొట్టిన స సన్నివేశం ఏంటి సూసైడ్ చేసు చేసుకోవడానికి సో అట అంతకుముందు నుంచి జరిగినటువంటి ఉద్యమం ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలు వాళ్ళందరూ చూసేసరికి ఒక రకమైనటువంటి స్టేషన్లో మేము మాకు కూడా గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతోటి ఆ ఉద్యమానికి ఏదో మనం వంతు సహకారం అందించాలి ఉద్యమాన్ని ఎట్లా బలంగా నేర్పించాలనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అంటే ఎల్బీ నగర్ దిల్సు నగర్ ప్రాంతంలో ఎక్కువగా హాస్టల్స్ ఉండేవి హాస్టల్స్లో వందలాది హాస్టల్లో వేలాది మంది విద్యార్థులు ఉండేది ఆ విద్యార్థులందరూ ఉద్యమంలోకి రావడం పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో వాళ్ళు తనకు తానుగా తీసుకున్న నిర్ణయంగా మనం చూడాల్సిన పరిస్థితి